పరిపాలన ఉంది అసలు బాల సామాన్యులు అతనికి అడ్మినిస్ట్రేషన్ రాదు ఏంటంటే ఈ అసెంబ్లీ సెషన్స్ అయి చూస్తుంటే ఒక కక్ష ఒక ప్రతికారం తీర్చుకోవడం తప్పితే డెవలప్మెంట్ కానీ ఆ టైప్ గవర్నమెంట్ లేదు ఆంధ్రాలో ప్రజలు యాజిటేషన్స్ చేయరు ఓటు వచ్చినప్పుడు సైలెంట్గా ఓటేస్తారు ఇప్పుడు యాక్చువల్గా మొన్న వైసీపీకి టీడీపీకి 10% వేరియేషన్ ఉంది ఒక 5% చేంజ్ వస్తే మళ్ళీ 100 సీట్లు వేరియేషన్ వచ్చేస్తాయి వాళ్ళకి తెలియట్లా అధికారం ఎవరికి శాశ్వతం కాదు కొడాలి నాని అరే అంటాం పేరు నాని అరే అంటాం ఇప్పుడు నిన్న జినోమ్ వ్యాలీ హైదరాబాద్లో కోవిడ్ వ్యాక్సిన్ తయారవుతుంది దాని ఫౌండర్ చంద్రబాబు నాయుడు ఏంటి సరే రాజకీయంగా విభేదాలు ఉన్నప్పటికీ ఏంటి వ్యక్తిగత దోషణలు చేయటం అది తప్పు జనాలు గమనిస్తారు మనం ఏదో మనకు 151 సీట్లు వచ్చేసినాయి అనుకొని కోర్టుల్ని గీట్లు మేము ఇష్టం వచ్చినట్టు చేస్తారంటే అది అవ్వదు జనాలు అల్టిమేట్గా జనాలు చూస్తారు జడ్జిమెంట్ ఇస్తారు ఇట్స్ నాట్ ఎ ఫేర్ సీఎం గారికి మంచి మెజారిటీ ఉంది చక్కగా జనరంజకమైన పరిపాలన చేయండి చక్కగా ఈరోజున లిక్కరు చెత్త అది తాగితే 2 సంవత్సరాలకు అందరు హాస్పిటల్కి అవుతారు లివర్ పాడైపోద్ది అది పాలసీలు బాల మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసిన వాళ్ళం ఏంటి ఒక ఛాన్స్ చూద్దామని కానీ ఏదో సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు తుగ్లక్ అని అది నిజమేనేమో అనిపిస్తుంది మరి డీసెంట్గా డిగ్నిఫైడ్గా మీరు పాలసీల మీద మాట్లాడండి మన ఆంధ్రప్రదేశ్కి ఒక్క పరిశ్రమ వచ్చిందా ఇది గేదలను పశువుల సరళ ఓపెన్ చేయటం నెక్స్ట్ సమాధుల దొడ్లు ఓపెన్ చేయటం ఏంటది 6 లక్షల ఇళ్ళు ఎన్నో ఉన్నాయి జనానికి ఇచ్చేయండి చంద్రబాబు నాయుడు కోర్టులో వేస్తున్నారంటున్నారు అమ్మఒడి కోర్టులు వేయలేదే అమ్మఒడి కోర్టులు వేసి ఆపించలేదే చేయూత కోర్టులు వేసి ఆపించలేదే ఆపించాలంటే అన్నీ ఆపించవచ్చు కదా ఇదేంటంటే గుడ్డ కాల్చి మొహం మీద వేయటం ఏంటి ఆ ఇళ్ళు ఇస్తే చంద్రబాబు నాయుడికి ఎక్కడ మైలేజ్ వస్తుందో అని అసలు చంద్రబాబు నాయుడు కాదు జగన్మోహన్ రెడ్డి కాదు మన ఆంధ్రప్రదేశ్ జనాలు డబ్బులు అయ్యి అసలు మీరెవరో మేము ఓటేస్తే మీకు అధికారం వచ్చింది మా డబ్బులతో మీరు ఇల్లు కట్టి మాకివ్వటానికి మీరు అయ్యి చేసుకుంటే ఎట్లా అది తప్పు కదా అది చాలా తప్పు అది మీరు మన అసలు బైఫర్కేషన్ అయిన స్టేటు మనకి ఇన్వెస్ట్మెంట్లు కావాలి యూత్ ఉంది వాళ్ళకి మంచి ఉద్యోగాలు కావాలి 22 మంది వస్తే స్పెషల్ స్టేటస్ తీసుకొస్తా అన్నావు ఏది ఆ రోజు చంద్రబాబు నాయుడికి అదే అయింది సెంట్రల్లో మెజార్టీ ఎక్కువ ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు అవసరం వాళ్ళకి ఈరోజు నీకు అంతే ఆ రోజు అదే చెప్పాడు ఆయన ఈరోజు నువ్వు ఏం చేస్తున్నావు జనాలు అన్నీ చూస్తున్నారు సీఎం గారు ఏంటంటే చిన్నోడు 47 సంవత్సరాలు ఎంత ఆయనకి డీసెంట్గా డిగ్నిఫైడ్గా బోల్డ్ ఫ్యూచర్ ఉంది చక్కగా చేస్తే ఇంకొక 2-10 ఇయర్స్ కూడా ఆయనే వస్తాడు చక్కగా చేస్తే ఏంటి ఒక్క ఛాన్స్ అంటే కుర్రోడు కదా బాగా ఎమోషన్స్ ఉంటాయి మంచి రూలింగ్ ఇస్తాడేమో డైనమిక్గా అనుకున్నారు కానీ సిచ్యువేషన్ గ్రౌండ్ రియాలిటీ అలా లేదు బేసిక్గా తెలంగాణ వాళ్ళు ఉద్యమాలు చేస్తారు మన ఆంధ్ర వాళ్ళు ఉద్యమాలు చేయరు ఎందుకంటే కొంచెం పొటెన్షియల్ ఉన్న రీజన్ కాబట్టి మంది ఓటు వచ్చినప్పుడు కామగిల్లు ఓటు వేసేస్తారు ఇప్పటికీ ఆల్రెడీ గ్రౌండ్ రియాలిటీ వర్కర్స్కి పనులు లేవు ఇవన్నీ ఉన్నాయి ఎందుకు మన కరెంట్ బిల్ మనం వెళ్ళి కట్టుకుంటాం మన రెవెన్యూ డిపార్ట్మెంట్కి మనం వెళ్ళి మన పనులు దానికి 250 కోట్లు వార్డు వాలంటీర్లు ఎందుకు అసలు ఆ వ్యవస్థ దేనికి మనకి చక్కగా 2 సంవత్సరాలు ఏ స్టేట్లో పెడతలా ఇది ఎందుకు మనకి అయ్యి 250 కోట్లు 2500 కోట్లు అంట మరి వాళ్ళకి ఇచ్చేది అది ఉంటే మనకి రోడ్లు ఎంత అధ్వానంగా ఉన్నాయి అవసరం లేదు బాబు అవసరం లేదండి ఇప్పుడు మీ ఇంట్లో మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ 2 సంవత్సరాలు మీరు తెచ్చుకోలేదా మీకు వాళ్ళ వల్ల నేను ఇంకో సుఖపడిపోతున్నాను అంట ఏముంది చెప్పండి దానివల్ల ఏమన్నా ఉందా పైగా డిగ్రీ చదువుకున్న వాళ్ళు బీటెక్ చదువుకున్న వాళ్ళకి నువ్వు ఇచ్చేది 4500 అదే ఏదన్నా ఒక మంచి ఇండస్ట్రీ తీసుకొస్తే వాళ్ళకి ఒక 20,000 25,000 వస్తాయి ఆ రోజున హైటెక్ సిటీ కట్టినందుకు మన కోస్టల్ బెల్ట్లో మన ఆంధ్ర పిల్లగాళ్ళందరూ గూగుల్ మైక్రోసాఫ్ట్ ఇంకా చాలా హైదరాబాద్లో సో మెనీ ఆపర్చునిటీస్ వచ్చినాయి ఇప్పుడు ఆ పరిస్థితి ఏంటి 4500 ఏటీఎం దగ్గరికి వచ్చిన సెక్యూరిటీ గార్డుకి 12,000 ఉంది ఈరోజు జీతం రియాలిటీ ఇది నేను అబద్ధం చెప్పలే ఇది నేను ఏ పార్టీకి ఫేవర్గా చెప్పలేదు కానీ అబ్జర్వేషను ఒక గవర్నమెంట్ చూస్తాం ఇంకో గవర్నమెంట్ చూస్తున్నాం పాలసీలు 53 మంది సలహాదారులను పెట్టుకున్నారు అయ్యే అంతమంది పెట్టుకొని ఇటువంటి సలహాలు ఇచ్చేది కాకపోతే జనాలు ఏంటంటే ఇప్పుడు ఆటో డ్రైవర్లు కానీ ఏదైనా చెప్పాలంటే భయం వేస్తుంది కక్షపూరితమైన వాతావరణం ఏదన్నా ఒక మీడియాలో ఎవరైనా చెప్తే వాళ్ళని పట్టుకొని వాళ్ళ మీద కేసులు పెడతాం తప్పు అది ఎందుకంటే బాగా ప్రకటన వచ్చింది ఎక్స్పెక్ట్ చేసినంతగా కూడా కాదు అసలు ఏంటో ఇది
ఏందో ఒక తికమకగా ఉంది ఇదే ఫీలింగ్ అందరికీ ఉంది ఎందుకంటే యాక్చువల్గా మేము కూడా 40s లో ఉన్నాం కాబట్టి కుర్రోడు కాబట్టి డైనమిక్ గా చేయాలని కోరుకుంటున్నాము కానీ ఎనీహౌ ఏంటంటే కొంచెం ఈ టెన్యూర్ చంద్రబాబు నాయుడు వస్తే బాగుండేది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి।